नमस्ते वेलकम टू सुमन टीवी प्रस्तुत मन तो जनसेन पार्टी राष्ट्र अधिकार प्रतिनिधि कोसंपूडी श्रीनिवास गारु वारितो मात्लाडदाम नमस्कार श्रीनिवास गारु नमस्ते अम्मा चंद्रबाबु की प्रधानंगा आयनकि अवमानालकु गुरय्यारनि चेप्पि आयन कंटनीरु कार्चडंपै ముద్రగడ పద్మనాభం ఒక లేఖ రాశారు చాలా ఘాటు లేఖనే చెప్పుకోవాలి ఆ లేఖ మీరు కూడా చూసే ఉంటారు ఆ లేఖపై అసలు మీ స్పందన ఏంటండి ఒకటమ్మ ముద్రగడ పద్మనాభం గారు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే రాజకీయ ప్రవేశం చేశారో ఆనాడు కాంగ్రెస్లో అదే సమయంలో ఈయన కూడా వచ్చారు సమకాలీకులు వీరిద్దరు ఇద్దరు కలిసి కూడా కొంత ప్రయాణం చేశారు ఎప్పుడైతే తర్వాత జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో వారికి వీరికి దూరం పెరగడం అదే సందర్భంలో ముద్రగడ గారు రాష్ట్రాలకు సంబంధించి కాపు రిజర్వేషన్స్ మీద ఒక పోరాటం ఆయన నాయకత్వం వహించి రాష్ట్రవ్యాప్తంగా తిరిగారు అనేకటువంటి కార్యక్రమాలు కూడా పిలిపించారు స్పందన కూడా బాగుండేది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పిలుపులు అప్పుడు మనందరికీ తెలిసిందే ఏంటంటారో ప్లేట్లు కంచాలతో గరిటెలతోటి సౌండ్ చేయడాలు లేకపోతే దీక్షలు అని రకరకాల పిలుపులకి ఇచ్చేటప్పటికీ ఆ అంశం ఏదైతే కాపు రిజర్వేషన్స్ అనేటువంటి అంశం మామూలుగా సైలెంట్గా ఉన్న అంశం కొంచెం మళ్ళీ స్పందన ప్రజల్లో స్పందన రావడం దానివలన ఆ సామాజిక వర్గం ఏదైతే మాకు కాపులకి అన్యాయం జరిగింది అనే భావంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత రావడం అవన్నీ వరుస క్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ సందర్భంలో ఇంకా సహజంగా అధికారంలో ఉన్నవారు కాస్త చూపిస్తారు కదా పవరు ఆ ఉద్యమాన్ని అణిచేసే క్రమంలో కొంచెం చంద్రబాబు గారి ప్రభుత్వం కొంచెం అతి చేయడం మొత్తం జరిగింది అప్పుడు అదే కిర్లంపూడిలో వారు ఏదో దీక్ష చేస్తానని కూర్చున్నప్పుడు వారింటి మీదకి ఏదో మిలిటరీతో దండు వెళ్ళినట్టు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి కుటుంబీకులని వారిని వారి కుటుంబీకులని వారి భార్యని కోడల్ని కొడుకుని అందరినీ కూడా కొంచెం అసభ్యకరమైన పదజాలాలతో అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు మాట్లాడడం ఆ మాట్లాడిన దాని మీద చాలా అప్పట్లో చాలా ఒక విధమైన తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం మీద వారు కూడా చాలా మనస్తాపానికి గురయ్యి ఎందుకంటే వారిది కూడా కొంచెం పెద్ద ఫ్యామిలీ వారి ముద్రగడ పద్మనాభం గారి కంటే కంటే వాళ్ళ తండ్రి గారు కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి అదే సందర్భంలో తూర్పుగోదావరి జిల్లాలో ఒక మంచి పెద్ద ఫ్యామిలీ ఈయన కూడా వంగవేటి మోహన్ రంగా గారి టైంలో కూడా అప్పట్లో కాపునాడు అని చెప్పేసి సభలు నిర్వహించడం అంటే కాపు సామాజిక వర్గానికి ఒక పెద్ద రకంగా ఆయన ఉండడం జరిగింది అటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఈ అవమానాలన్నీ చూశారో తన ఎదురుగుండానే తన భార్యని కానీ కొడుకుని కొట్టడం కోడలను కూడా అసభ్యంగా దూషించడం వాటితోటి ఆయన కూడా చాలా మనస్తాపానికి చెంది ఆయన లేఖలో రాసిన ఇట్టుగా కొంచెం ఒక టైంలో అయితే ఆత్మహత్య కూడా చేసుకోవాలనేటువంటి పరిస్థితికి వెళ్ళడం జరిగింది అయినా కొన్నాళ్ళు ఉద్యమం అయితే నడిపారు ఆ టైంలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గమనించింది ఏంటంటే ఆయన వ్యవహార శైలిలో మళ్ళీ మార్పు వచ్చింది అంటే గత ప్రభుత్వంలో వెళ్ళినంత స్పీడ్గా ఈ గవర్నమెంట్ వచ్చేటప్పటికీ ఆ స్పీడ్ కనిపించలా అంటే వారికి వ్యక్తిగత కారణాలు ఉన్నాయా లేకపోతే వేరే వేరే రాజకీయ కారణాలు ఉన్నాయా ఏంటనేది కొంచెం మనం కొంచెం పక్కన పెట్టాలి సరే మధ్యలో ఈ ఉద్యమం నుంచి అస్త్ర సన్యాసం పుచ్చుకున్నారు నేను ఉద్యమానికి దూరంగా ఉంటాననేటువంటి విషయం కూడా ఆయన పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యకాలంలో కొన్ని శుతిమెత్తగా కొన్ని లేఖలు రాయడం కూడా మనం చూస్తున్నాం లేఖాస్త్రాలు ఆయన చేసేది ఏంటంటే బహిరంగంగా పోరాటాలు మానేసి లేఖల ద్వారా లేఖాస్త్రాలు చేస్తున్నారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి మొన్న జరిగినటువంటి అవమానం ఏదైతే ఉందో వారికి కన్నీరు కాచుకుంటూ ఉందో దాని మీద ఈ రోజున మీరు లెటర్ రాయడం మమ్మల్ని ఎంత ఏడిపించారు దానికి అంతా మీరు అనుభవించాలి మీ ఎంతో ఆత్మహత్య పరిస్థితికి వెళ్ళేటువంటి మా కుటుంబం మీ పత్రాన్ని కళారా చూస్తాం అనేటువంటి ఉద్దేశంతో ఆయన రాశారు అయితే దీని మీద స్పందన ఎంతలా ఉంది నిజంగా కాపు సామాజిక వర్గంలో ఈయన ముద్రగడ పద్మనాభం గారికి జరిగిన అన్యాయానికి నిజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరూ కూడా బాధగా ఉన్నారా అంటే కొంచెం సంశయం ఎందుకంటారా రెండో ప్రపంచ యుద్ధ కాలంలోని ఒక కవి రాశాడండి నాజీలు యూదుల కోసం వచ్చారు అప్పుడు నేను నాజీని కాదు కాబట్టి నేను యూదుని కాదు కాబట్టి పట్టించుకోలేదు తర్వాత నల్లవాళ్ళ గురించి వచ్చారు నేను నల్లవాడిని కాదు కాబట్టి పట్టించుకోలేదు తర్వాత ట్రేడ్ యూనియన్ల గురించి వచ్చారు నేను ట్రేడ్ యూనియన్లో లేను కాబట్టి నేను పట్టించుకోలేదు చివరికి నా గురించి వచ్చారు నన్ను రక్షించడానికి ఎవరైనా ఉన్నారేమో వెనక తిరిగి చూస్తాను వెనకాల ఎవరు లేరు అన్నారు అంటే ఒక అన్యాయం జరిగినప్పుడు ఆ స్పందన ఒకే రీతిగా లేకపోతే ప్రజల్లో కూడా స్పందన కూడా తిరిగి ప్రతిస్పందన కూడా అలాగే ఉంటుంది ఎందుకంటారా ఆయన ఒక ఉద్యమ నేత
ఉద్యమంలో ఉన్నప్పుడు అనేక రకమైన ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, అనేక రకమైనటువంటి ఎత్తుపడుపులు ఉంటాయి, వ్యక్తిగత దాడులు ఉంటాయి. అయినా కూడా దాన్ని నిలబడి ఒక మంచి కాజ్ గురించి నిలబడి చివరికంటూ నిలబడితే అది వేరేగా ఉంటుంది. మధ్యలో కాడి వదిలేసి తనకు వ్యక్తిగతంగా జరిగిన అన్యాయం కదా కాబట్టి దానికి దేవుడు ప్రతిఫలం చూపిస్తున్నాడు మీకు అనేటువంటి అది వ్యక్తిగత కష్టాలకు వెళుతుంది తప్ప దానివల్ల సమాజానికి ఉపయోగం లేదు. ఆయనకి మనశ్శాంతి ఉండొచ్చేమో కానీ, ఒక తృప్తి ఉండొచ్చేమో కానీ, ఆయన అనుకున్నటువంటి ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆ సామాజిక వర్గానికి ఏదైతే పెద్ద రకంగా ఉన్నాడో ఆ సామాజిక వర్గం వచ్చినటువంటి లాభం ఏం లేదు. కాకపోతే అనుకుండొచ్చు, పాపం ఈయన ఆనాడు అంత ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈ రోజున ఇతను కూడా అనుభవిస్తున్నాడు అని చెప్పేసి అక్కడ అనుకోవచ్చు. దానివల్ల ప్రత్యేకించి సామాజిక వర్గానికి లాభం ప్రత్యేకించలేదు. ఏదేమైనా ఈ కక్షల కార్పణ్యాలు వీటి అన్నిటికీ కూడా మనం పూర్తి వ్యతిరేకం. ఎందుకంటే అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి చూపిస్తే రేపొద్దున వేరే అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళ మీద కష్టధరలను చూపించుకుంటే ఈ పద్ధతి ఏమవుతుందంటే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వెళ్తూ ఉంటుంది. ఈ రోజున కాపు సామాజిక వర్గానికి జరుగుతుంది న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అంటే మరి ఆ గవర్నమెంట్లో కాపు సామాజిక వర్గానికి ఏదైతే కేంద్రంలో ఇచ్చినటువంటి ఈబీసీ రిజర్వేషన్లు ఇచ్చినాయో దాంట్లో 5% చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అది సాధ్యం కాదని కూడా తెలిసి మళ్ళీ ఇక్కడ చేసి అసెంబ్లీలో తీసి కేంద్రాన్ని పంపించేశాడు ఆయన, ఏదో కేంద్రం చేతిలో పెట్టేశాను అన్నట్టుగా. అంటే ఈ రకరకాలైనటువంటి ఈ రాజకీయ అంశాలు అయితే ఆ 5% రిజర్వేషన్స్ కూడా అమలు చేయడానికి లేకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చిన అది కూడా తీసేశారు అంటుంది. ఆ సామాజిక వర్గం అంటే ఒకే సామాజిక వర్గం కొన్ని ప్రాంతాల్లో బీసీగా కొన్ని ప్రాంతాల్లో ఓసీగా ఉంది కాబట్టి ఆ సామాజిక వర్గంలో కొంత బాధ అయితే ఉంది. దానికి పెద్ద దిక్కుగా ఈయన భావించినప్పుడు ఈయన వెనకాల ఒక ఉద్యమం ప్రజలందరూ ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గ ప్రజలందరూ కూడా దాన్ని నడిపించుంటే ఈ రోజున ఆయన బాధకు ఒక అర్థం అయితే ఉండేది. కానీ ఆయన అంటే వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, చాలా కోల్పోయాడు పాపం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత. కానీ గత ప్రభుత్వంలో ఎంత యుద్ధం చేశారో మరి ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికీ కొంచెం డౌన్ అవ్వడానికి కారణం అంటే జగన్ చూసి భయపడుతున్నారా, లేకపోతే జగన్కి ఈయనకి ఏమన్నా మధ్యలో ఏమన్నా మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి కొంచెం స్లో అయ్యారా, కేవలం ఆయన యుద్ధం ఓన్లీ చంద్రబాబు గారి మీద మీదన్నా అనేటువంటి అనుమానాస్పదంగా ఆయన ప్రవర్తన ఉంది కాబట్టి ఈ మధ్యన ఆయన అస్త్ర సన్నివేశం కూడా చేసేసాడు కాబట్టి ప్రజలు అంత ఆయన బాధను పట్టించుకున్నటువంటి పరిస్థితులు అయితే లేరు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలు చాలా బాధలు ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక, ఈ బాధలు ఎక్కువైనాయి కాబట్టి ఆయన బాధ పట్టించుకునే పరిస్థితులు అయితే లేవు. ఏదైతే మొత్తానికి ఆయన మనసులో ఉన్న మాట చెప్పారు, ఆ బాధ ఆయన తీర్చుకున్నారు, వ్యక్తిగతంగా ఆయన తృప్తి పడుతున్నారు. మరి ప్రజలు ఏ విధమైనటువంటి అంటే ఆయన ఆశించింది జరుగుద్దా లేకపోతే వేరే విధంగా జరుగుద్దా అనేది మనం వేచి చూడాలి. పూర్తిగా అంటే ఆయన లేఖపై మీ స్పందన అయితే ఈ విధంగా ఉందంట శ్రీనివాస్ గారు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.